ఒక పిలుపు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా మీకు ముందుగా ప్రేమభరిత ఆశీసులు రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఐదు నుండి ఇండియాలో కరోనా లేదా కోవిడ్ నైన్టీన్ అనే వైరస్ వ్యాధి కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుండి గత రెండేళ్ల పాటు మన దేశంలో అన్నిటికంటే ఎక్కువగా నష్టపోతుంది విద్యారంగం ఎల్కేజీ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు చదువులు అటకెక్కాయి మధ్య మధ్యలో లాక్డౌన్లు ప్రకటించడం కోవిడ్ వ్యాప్తి వలన తరచూ పాఠశాలలు కళాశాలలు హాస్టళ్ళు మూసివేస్తూ సెలవులు ప్రకటిస్తూ సెలవులు పొగ పొడిగిస్తూ పోవటం వల్ల అన్ని రకాల స్థాయిల్లో అన్ని రకాల కోర్సులు చదివే అబ్బాయిలు అమ్మాయిలు చదువుల దారి తప్పారు అయితే ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా ఎవరు నష్టపోయారు అని బేరీజు వేస్తే ప్రైవేటు రంగంలో చదువుతున్న పిల్లల కంటే ప్రభుత్వ సంస్థలలో పిల్లలు అత్యధికంగా నష్టపోతున్నారు ప్రైవేటు రంగంలో చదువుతున్న పిల్లల్లో ఎక్కువ మందికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది ఆర్థికంగా కొద్ది గొప్ప ధనికులు ఎగువ మధ్య తరగతి వారు అవడం వల్ల ఆన్లైన్ తరగతులు వినటానికి కంప్యూటర్స్ ట్యాబ్స్ ల్యాపీలు మొబైల్స్ అధిక శాతం మందికి అందుబాటులో ఉంటాయి లేదంటే బయట కరోనా ఎంత భయంకరంగా వ్యాపిస్తున్నా అతి తెగింపుతో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు రహస్యంగానైనా మూడో కంటికి తెలియకుండా వాళ్ళ విద్యార్థుల్లో చైనా బ్యాచ్ అనో జపాన్ బ్యాచ్ అనో పేరు పెట్టి వాళ్ళని బాగా రుద్ది జాతీయ స్థాయిలో నీట్ ఐఐటి ఐఐటిజేఈ రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ పాలిటెక్నిక్ ఈసెట్ వంటి వాటిల్లో ర్యాంకులు సాధించి పేరున్న విద్యా సంస్థల్లో గొప్ప గొప్ప ఇంజనీరింగ్ మెడికల్ ఇతర టాప్ కోర్సులు అందించే టాప్ రేటెడ్ విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు అటు ప్రైవేట్ సంస్థల విద్యార్థులకు వాళ్ళ అధ్యాపకులు ఉపాధ్యాయులు వారికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తుంటే ముందుకెళుతున్నారు వాళ్లకు మంచిగానే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లు నడుస్తున్నాయి అటు ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే విద్యా సంస్థలు నడిచే సమయంలో డైరెక్ట్ క్లాస్ రూమ్ బోధన ద్వారా కానీ వాళ్ళు క్రమం తప్పకుండా హాజరవుతూ విజ్ఞానం పొందుతూ విజయాలని అందిపుచ్చుకుంటూ ముందుకెళుతున్నారు చాలా సంతోషం కానీ మరి ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న అమ్మాయిల సంగతి అబ్బాయిల సంగతి ఏమిటి లాక్డౌన్లు కరోనా సెలవులు ప్రకటించినప్పుడు ప్రభుత్వం టీసాట్ ఏపీసాట్ విద్య నిపుణ సప్తగిరి యాదగిరి టీవీ ఛానల్స్ ద్వారా చెప్పించే ఆన్లైన్ తరగతులు ఎంతమంది ఇళ్ల దగ్గర క్షుణ్ణంగా పూర్తిగా రెగ్యులర్గా వింటున్నారు అని పరిశీలిస్తే మొత్తం ప్రభుత్వ విద్యార్థిని విద్యార్థుల్లో అతి తక్కువ మంది మాత్రమే అంటే కనీసం నలభై శాతం మంది విద్యార్థిని విద్యార్థులు మాత్రమే వాళ్ళ ఇళ్ళ దగ్గర వాటిని విని ఆకలింపు చేసుకోవటం జరుగుతూ ఉంది ఇక పిల్లలు చెప్పే జవాబులు వింటే దిమ్మ తిరిగిపోతుంది ఒక అమ్మాయి ఆ ఛానల్స్ మా టీవీలో రావట్లేదు సార్ అని చెప్తుంది ఒక అబ్బాయి అసలు మా ఇంట్లో టీవీ ఏ లేదని ఒక విద్యార్థి అయితే అసలు మా ఊళ్ళో కరెంటే సరిగా ఉండట్లేదని భలే గమ్మత్తైన సమాధానాలు చెప్తున్నారు ఇక మొబైల్లో జూమ్ గూగుల్ మీట్స్ యూట్యూబ్ ఛానల్స్లో లేదా జీపీఎస్ ద్వారా మాకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి అని తల్లిదండ్రులతో అప్పులు చేయించి లేదంటే మీరు మీ తల్లిదండ్రులు కూలి నాలి కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బులతో మొబైల్ ఫోన్లు కొనిపించారు ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పిల్లల్లో నూటికి తక్కువలో తక్కువ యాభై శాతం మంది గ్రామీణ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వలేకపోయారు ప్రభుత్వ ప్రసార సాధనాల ద్వారా టీవీ రేడియోల్లో అందించిన ఆన్లైన్ తరగతులు చాలా వరకు ఆయా పాఠ్యాంశాలను ఆసక్తికరంగా తయారు చేయకపోవడం వల్ల పూర్తిస్థాయి సిలబస్ బోధించకపోవడం వలన ప్రభుత్వ విద్యా సంస్థల పిల్లలు వాటిని పూర్తి స్థాయిలో విజయవంతంగా ఉపయోగించుకోలేకపోయారు అదీగాక వందల సంవత్సరాల నుండి సాంప్రదాయకంగా వస్తున్న తరగతి గది బోధనకు అలవాటు పడిన విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ వల్ల హఠాత్తుగా ఒక్క పెట్టున ప్రారంభమైన ఆన్లైన్ విద్యకు అడ్జస్ట్ కాలేకపోయారు ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా డిజిటల్ బోధనలో ఉండే సాంకేతికత వేగం కొత్తదనం అంటే ఇన్నోవేషన్ను అందిపుచ్చుకోలే అందిపుచ్చుకోలేకపోయారనే చెప్పవచ్చు ఇక అబ్బాయిలు అమ్మాయిలకు చేతుల్లోకి మొబైల్ ఫోన్స్ రాగానే గొంగళ పురుగుల్లో ఉన్నవాళ్ళు సీతాకోచలకల్లా తయారయ్యారు వాళ్లకు అతి స్వేచ్ఛ దొరికింది ఆన్లైన్ తరగతులు వినటానికి బదులుగా విజ్ఞానాన్ని పెంచుకునేదానికి బదులుగా టీనేజర్స్ మొబైల్ను వేరే పనులకు ఉబ్సుపోక కబుర్లకు ముచ్చట్లకు గాసిప్పులు వినటానికి చూడ్డానికి అలవాటు పడుతున్నారు లేదంటే వీడియో గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవటానికి పాపప్స్లో వచ్చే సినిమా ముచ్చట్లు గాసిప్స్ చెత్తా చెదారం చూసి పనికి మాలిన విషయాలతో బుర్ర నింపుకోవడానికి పెడదారిన పట్టడానికి మొబైల్ ఫోన్ పిల్లలకు ఒక సాధనం అయింది కొన్ని చోట్ల ఒక ఉపాధ్యాయుడు ఇలా బాధపడ్డారు మేము మా పాఠశాలలో పిల్లల బ్యాగుల్లో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్ తీసుకొని హెడ్ మాస్టర్ గారికి అప్పజెప్తే ఒక అబ్బాయి మొబైల్ తిరిగిపోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని చెబుతూ ఆయన బాధపడ్డారు ఇంకో ప్రిన్సిపల్ గారు మాటల్లో చెప్పాలంటే ఆయన మాటల్లో మాటగా ఒక విషయం చెప్పారు తమ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లల ఫోన్లు లాక్కున్నప్పుడు గూగుల్ క్రోమ్ వాచ్ హిస్టరీ చూస్తే వాళ్ళల్లో కొందరు బూత్ సినిమాలు చూస్తున్నట్లుగా ఉంది పరిస్థితులు ఇలానే ఉంటే అసలు ఈ పిల్లలు చేతికొస్తారా అని ఆయన ఎంతో బాధపడ్డారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మధ్యతరగతి వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా గ్రామాల్లో ఉండే పిల్లలకు హెచ్చరికగా మీరు మీ భవిష్యత్తు కుప్పగూలిపోకుండా ఉండాలంటే దయచేసి 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 పిల్లలు ఈ మాట వినండి ఇక ఇప్పుడు వైరస్ ప్రభావం చాలా తగ్గుతూ ఉంది ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు ప్రారంభిస్తుంది ఇక ఆ మొబైల్ ఫోన్స్ను పెట్టండి టీవీ చూస్తూ సినిమాలు సీరియల్స్ ఎంజాయ్ చేస్తూ పనికి మాలిన కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఇళ్ళ దగ్గరే సోమరిపోతుల్లా పండుకోకండి అబ్బాయిలు మీ షికారులు దావత్తులు పిచ్చి వేషాలు తిక్కల తింగరి పనులు బైక్ రేసులు వంటివి మానుకోండి ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ ఉపాధ్యాయునికి అధ్యాపకునికి కనీసం యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు జీతాలు ఇస్తుంది మీరు రెగ్యులర్గా స్కూల్కి కాలేజ్కి వచ్చి పద్ధతిగా చదువుకుంటానంటే ఏ టీచర్ అయినా సారైనా మేడం అయినా మీకు పాఠాలు చెప్పకుండా ఉంటారా ఎవరు ఉండరు మీ తల్లిదండ్రుల్లో అధికులు పేదవాళ్ళు గ్రామీణులు పెద్దగా చదువుకోలేదు వాళ్ళు అసలు గవర్నమెంట్ కాలేజీల్లో తమ బిడ్డ ఏ గ్రూపులో ఏ కోర్సు చదువుతుందో తెలియని అమాయక పేరెంట్స్ లక్షల మంది ఉన్నారు స్కూల్స్లో కాలేజెస్లో క్లాసుల్లో పాఠాలు జరుగుతున్న నూటికి అరవై శాతం పైగా పిల్లలు రాకుండా అటు తల్లిదండ్రులకు ఇటు టీచర్లకు లెక్చరర్లకు పచ్చి అబద్ధాలు చెప్పి హాజరు కావడం లేదు తల్లిదండ్రులు కూడా పిల్లోడినో పిల్లను పనికి తీసుకెళ్తే పైసలు వస్తున్నాయని ఆశపడి బడికి పంపకుండా పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నారు ఈ సమయంలో ఒక అమ్మాయి ఎందుకమ్మా నువ్వు ఆన్లైన్ క్లాసులు వినట్లేదు అని అడిగితే నా ఫోన్లో డేటా అయిపోయింది సార్ అని చెప్తుంది మరి కాలేజ్ ప్రారంభం అయింది రా అమ్మ అంటే జలుబు దగ్గు మొదలైనవి సార్ అని చెప్తుంది ఇదండి ముచ్చట ఇక చాలామంది అయితే బడికి పోతేనే మా ఓడికి కరోనా వస్తుంది అని ఒకటే పరేషాన్ అవుతున్నారు సరే మీరు మీ పిల్లలను స్కూళ్లకు కాలేజీలకు పంపకపోతే లేదంటే ఓ అమ్మాయిలు అబ్బాయిలు మీరు స్కూల్ లేదా కాలేజ్కి రాకపోతే నష్టపోయేది హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాళ్ళు టీచర్లు లెక్చరర్లు కాదు మా జీతాలు మాకు ప్రభుత్వం రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నది మా ఇంక్రిమెంట్లు ఆగవు మా ప్రమోషన్లు ఆగవు మాకు దమ్మిడి నష్టం లేదు అటు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కానీ లే పిల్లలు లేవండి బడిగిపోండి కాలేజీకి వెళ్ళండి అని ప్రత్యక్షంగా మిమ్మల్ని మీ వద్దకు వచ్చి ఎప్పుడు పిలవరు పిలుస్తారా ప్రభుత్వం మీకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇస్తుంది పుస్తకాలు స్కాలర్షిప్లు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇవ్వడం వల్లనేమో ప్రభుత్వ విద్య అంటే చాలామంది విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా అంత చులకనగా తక్కువగా కనపడుతుందేమోనని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే ఓ విద్యార్థిని విద్యార్థులారా మీకోసం ఆలోచించే మీకోసం తపన పడే అమ్మలు పంతులయ్యలు లెక్చరర్లు ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాళ్ళు ఎంతోమంది మీ కోసం మీ ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు కరోనాని ఒక సాకుగా అడ్డం పెట్టుకొని లేదంటే నిత్యం ప్రతిరోజు భయపడుతూ ఇంటి వద్దనే ఉంటూ మీ వయసును మీ మనసుని ఆగం చేసుకోకండి మీకు తెలియదు చెప్పినా వినే వయసులో మీరు ఉండరు కానీ మేము ప్రభుత్వ ఉపాధ్యాయులము అధ్యాపకులము ప్రభుత్వం తరఫున చెబుతున్నాం వినండి అనుసరించండి కళాశాలలు పాఠశాలలు జరుగుతున్నప్పుడు తప్పకుండా హాజరుకండి అన్ని తరగతుల్లో చెప్పే పాఠాలు వినండి నేర్చుకోండి పరీక్షలు రాయండి ఎంతకాలం అని ప్రభుత్వం ఫెయిల్ అయ్యే వాళ్ళని పాస్ చేయగలదు ఎంతకాలం అని మీరు విజ్ఞానం ఆర్జించకుండా సోమరిపోతుల్లా కులాసా కబుర్లతో హాయిగా సమయం వృధా చేసుకుంటారు భవిష్యత్తులో ఉద్యోగాల కోసం జరిగే పోటీ పరీక్షల్లో మీరు మిగతా వారితో పోటీ పడగలరా పోటీ పడినా మీకు విజయం సాధించేంత విజ్ఞానం స్కిల్స్ టాలెంట్ ఉంటాయా మీరే ఆలోచించండి డిగ్రీలు పాస్ అయ్యి కూడా మీరు కోవిడ్ బ్యాచ్లుగా ఎగతాళిగా పిలువబడుతూ ఏ ఉద్యోగం ఉపాధి దొరకక అమ్మాయిలు మీరు వంటింటి కుందేళ్ళుగాను అబ్బాయిలు మీరు వేస్టుగాళ్ళు గాను మీ జీవిత చరిత్రలు ముగిసిపోవలసిందేనా అందుకే కళ్ళు తెరవండి పిల్లలు రెగ్యులర్గా తరగతులకు హాజరు కాండి నాలెడ్జ్ స్కిల్స్ అనే వాటిని పెంచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించండి మీ అమ్మకు నాన్నకు డిగ్రీలు లేవు లక్షల ఆస్తులు లేవు మీ గురించి పట్టించుకునే చైతన్యము వారికి లేదు ప్రభుత్వ స్కూళ్ళల్లో కళాశాలల్లో యూనివర్సిటీల్లో చదివే విద్యార్థిని విద్యార్థులారా మీకు మీరే మీ కళ్ళు మీ కాళ్ళు మీకు మీరే మీ జీవిత రథసారధులు మీకు మీరే మార్గదర్శకులు మీకు మీరే ఇందిరమ్మలు మీరు మీకే పివి సింధులు మీకు మీరే వివేకులు వివేకానందులు అబ్దుల్ కలాంలు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మీకు బోధించే టీచర్లు లెక్చరర్లు గొప్ప విజ్ఞానవంతులు గొప్ప అనుభవశీలు వాళ్ళ దగ్గర చదువుకోవడమే మీ అదృష్టం వాళ్ళ దగ్గర ఉన్న అపారమైన విజ్ఞానాన్ని స్కిల్స్ను మీరు ఉపయోగించుకోండి లేవండి బద్ధకం వదలండి కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే తరగతులకు హాజరు కండి మీరు రోజు వచ్చి నేర్చుకుంటే మాకు సంతోషం మీకు మీ భవిష్యత్తుకి అది సౌభాగ్యం మీ అందరికీ మా ఆశీస్సులు నిత్యం ఉంటాయి ఇట్లు ఎం వేణు అధ్యాపకులు ఖమ్మం